పన్నెండాలండి. ఈరోజు 11 జులై. ఎమీ కార్మైకల్ అనే ఒక మిషనరీ గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:4 ఫిలిప్పి ఏమంటున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ విధంగా మనం అందరం చేస్తే దేవుడు మహిమపరచబడతాడండి. ఎలాంటి స్వార్థం లేకుండా జాగ్రత్తగా ఉండాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని పౌలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు సగటు కంటే మించి జీవించినప్పుడు దీన్ని చేయగలరు. ఒక అందమైన ఉదాహరణ ఏమంటే, భారతదేశంలోని ఐరిష్ క్రిస్టియన్ మిషనరీ అయిన ఎమీ కార్మైకల్, ఆమె ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించి దోహ్నాపూర్లో ఒక మిషన్ను స్థాపించింది. ఆమె భారతదేశంలో 55 సంవత్సరాలు పనిచేసింది. తల్లి లేని వారికి తల్లి అని పిలువబడింది. ఆమె భారతీయ మహిళలకు క్రీస్తుని గురించి తెలుపుటకు సహాయం చేయడంపై దృష్టి సారించింది. అయితే ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించిన ఒక భారతీయ యువతిని కలిసిన తర్వాత పిల్లలకు సహాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఎమీ కార్మైకల్ యేసును తెలియని వారిని చేరుకోవడానికి మిషనరీగా భారతదేశానికి వచ్చింది. తను పెళ్లి చేసుకొని తన పిల్లల్ని కనడం దేవుడు కోరుకోవడం లేదని ఎమీ ఖచ్చితంగా భావించింది. ఆ నిర్ణయం చాలా సంవత్సరాల క్రితమే ఆమెలో స్థిరపడింది. కానీ దేవుడు ఆమెను స్థిరపడాలని మరియు అవాంఛిత భారతీయ పిల్లలకు తల్లి కావాలని కోరేవాడు, అంటే ఆర్ఫన్స్ని. ఆమె క్రీస్తు గురించి చెబుతూ భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళింది. ఆమె చిన్నప్పటి నుంచి నిరాశ్రయుల పట్ల, బిచ్చగాళ్ళ పట్ల చాలా దయ చూపేది. ఆమె భారతదేశంలో ఉన్నప్పుడు మహిళలు బాలికలకు మెరుగైన జీవితం కోసం పనిచేసిన సంఘ సంస్కర్తగా మారింది. పిల్లల లైంగిక అక్రమ రవాణా మరియు వేధింపులకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమె దాదాపు 1000 మంది పిల్లలను రక్షించింది. అమ్మ అని పిలువబడింది, అంటే తల్లి అని అర్థం. ఆమె న్యూరాల్జియా అనే వ్యాధితో బాధపడింది. ఆమె నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపింది. ఆమెకు ఆరోగ్యం క్షీణించింది, బలహీనపరిచే నర్వస్ ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా బలహీనపడతారు. అయినా కూడా అంతమంది పిల్లల మధ్యలో సేవ చేసింది. 1951 మరణించింది. అయినప్పటికీ ఆమె పని ఈనాటికి కొనసాగుతున్నది. ఇంత గొప్ప విషయం చూడండి. అందుకనే ఒక్క వ్యక్తి అయినా కూడా సమాజంలో, సంఘాల్లో చాలా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆమె చనిపోయినప్పుడు పిల్లలు ఆమె సమాధి పక్కన తలరాయికి బదులుగా పక్షులు నీరు తాగే గిన్నెను ఉంచారు. ఆ పక్షులు నీరు తాగే గిన్నెపై అమ్మ అని లిఖించబడి ఉంది. ఎంత గొప్ప విషయం కదండి. ప్రార్థన చేసుకుందాం. దయామయ దయేసయ్య, స్తోత్రం ప్రభా. దయగలేసయ్య, మీకే వందనాలు తండ్రి. ఎమీ కార్మైకల్ వేరే దేశం నుంచి వచ్చి ఎంత గొప్పగా సేవ చేసిందనైనా, మేము కూడా ఆమె ద్వారా ప్రభావితులమై ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.